బాబు లోపలెవరైనా ఉన్నారా? పైకెక్కడం కష్టంగానే ఉన్నాయి మెట్లు. ఎవరు ఎవరు మీరు? హలో తమ్ముడు, గుడ్ మార్నింగ్. నేను ఈ ఏరియాలో పందాలు కడుతుంటాను. సరే, మనం ఒక చిన్న పందెం వేసుకుందాం. మీకు ఇలాగే ఒక్కొక్క ఇంటికెళ్ళి పందెం కట్టడం అలవాటు అనుకుంటాను. ఎప్పుడైనా ఒకసారి నిజం చెప్పాలంటే నేను ఒక పేకాట పాపారావు. పేకాడతానంటే 365 రోజులు ఆడతానని కాదు. కానీ ఒకటి, నేను పందెం కట్టి ఇంతవరకు ఎవరి మనసును నొప్పించింది లేదు. నిజం చెప్పాలంటే నేను గెలిచిన దానికంటే ఓడిందే ఎక్కువని చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే ఇదంతా నా సంతోషం కోసమే చేస్తున్నా. చూడు తమ్ముడు, ఇప్పుడు మనం 30కి పందెం వేసుకుందాం. ఏంటి పందెం? చెప్తా. తమ్ముడు, 30 రూపాయలు పందెం వేసుకుందాం, జ్ఞాపకం పెట్టుకో. నాకు బాగానే జ్ఞాపకం ఉంది. ముందు పందెం ఏంటో చెప్పండి. ఇప్పుడు నేను చెప్పే విషయం విన్నావంటే నువ్వు వెంటనే పోలీసులు రమ్మని ఫోన్ చేస్తావు. ఎందుకంటే ఈ పెట్టె లోపల నా పెళ్ళం తల దరికి దాచి ఉంచా. ఆశ్చర్యంగా ఉందా? ఊరికినే చెప్పానంతే. ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే పోలీసులకే ఫోన్ చేయవు నువ్వు. నా తోలు ఒలిచి ఉప్పులో ఊరబెడతావు. ఎందుకంటే ఈ పెట్టెలో ఉన్నది నిజంగా నా పెళ్ళం తల కాదు, నీ భార్య శ్రీమతి యొక్క తల. నా భార్య పేరు నిఖిల. జ్ఞాపకం అంతా తెలుసు నాకు. ఏయ్, మూసుకొని అక్కడ కూర్చో, పో పో. ఇదిగో వేడీలు వేసుకో. చేతులు వెనకబెట్టు, వేస్తా. ఏది ఏమైనా పందెంలో నేను గెలిచాను. పర్స్ ఎక్కడ? సెల్ఫ్లో ఉంది. ఎంత కావాలన్నా తీసుకోవచ్చు. 30 రూపాయలకు పైన ఒక్క పైసా కూడా తీసుకోను. పందెం 30 రూపాయలే కదా. ఓకే సుందర్, ఈ పెట్టెను తెరిచి చూడటానికి తాళం ఇవ్వనా? నా పేరు మీకెలా తెలుసు? నీ పేరే కాదయ్యా, నీ జాతకం అంతా నాకు తెలుసు. నీ ఇంటి కిటికీలోంచి తొంగి చూసేవాడిని, అన్నీ తెలుసుకున్నా. నీకిప్పుడు ఏం కావాలో, ఎందుకు వచ్చావో చెప్పు. చెప్తా. దానికన్నా ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. నీకు ఈ పెట్టెను తెరిచేందుకు తాళం కావాలా? కావాలంటే తాళం ఒక్కటే కాదు, నీ 30 నీకు తిరిగిచ్చి వెళ్ళిపోతా. నే చెప్పే విషయం బాగా జ్ఞాపకం ఉంచుకో. ఎందుకంటే ఇప్పుడు మనం వేసుకునే పందెంలో నువ్వు గెలిచి తీరాలి. ఇక నుంచి పందెం అనే మాట ఎత్తకుండా వెళ్ళిపోతా. సరే, పందెం ఏంటో చెప్పు. ఇప్పుడు మన పందెం ఏమిటంటే ఈ పెట్టెలో ఉన్నది నిజంగా నీ బాధ్యతలే, కానీ ఆ తల నరికి ఈ పెట్టెలో పెట్టింది నేను కాదు, నువ్వే. అది చేసింది నువ్వేనని నేను నిరూపిస్తే పందెంలో నేను గెలిచినట్టే. ఈ పందెం నీకు నచ్చినట్లు లేదు, కరెక్టే కదా? ఎక్కడ ఓడిపోతాననే భయమా? నన్ను జైల్లో కట్టిపడేసి కత్తి చూపు బెదిరిస్తే భయపడకుండా ఎలా ఉంటాను? పందెంలో కనుక నువ్వు ఓడిపోతే నీ భార్యకు పట్టిన గతే నీకు పడుతుంది. నువ్వు కళ్ళతో కూడా చూడలేవు. ఆ పనిష్మెంట్ నేనే ఇస్తా. కానీ నేనే తప్పు చేయలేదే. అది నాకు అనవసరం. నువ్వు ఎన్ని చెప్పొద్దు. మొన్న రాత్రి ఆమెను ఎదురుగా కూర్చుని భోంచేస్తూ ఉంది. నువ్వు ఎదురుగా కూర్చుని ఆమె తింటూ ఉన్నది నువ్వు చూస్తూ ఉన్నావు. అప్పుడు నీ కంట్లో ఏదో చెప్పలేని ఈర్ష్య. నువ్వు నిదానంగా లేచి నించున్నావు. సోఫా కింద ఉన్న రంపం తీసుకుని ఆమె వెనక వైపుగా వెళ్ళి తల పట్టుకుని గొంతు కసకసా కోసింది నా కళ్ళారా చూశాను. ఎంత దారుణంగా కోశావు. కానీ నీ వైపు నుంచి కూడా ఎందుకు చేశావా అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. నే చెప్పింది అర్థమైందనుకుంటా. ఇది నువ్వు చంపడానికి ఉపయోగించిన ఆయుధం.
నువ్వు చేసిన రెండో తప్పు చెప్తున్నా. నీ భార్య కళ్ళు రెండు పీకేసి బాటిల్లో దాచ. ఇది రెండో ఎవిడెన్స్. జ్ఞాపకం వచ్చిందా? జ్ఞాపకం వచ్చిందా? నరికిన తల పెట్టెలో పెట్టింది జ్ఞాపకం. జ్ఞాపకం వచ్చిందా? ఇప్పుడు నీ కళ్ళు పీకేస్తే ఎంత బాధ అనిపిస్తుందో నీకు చూపిస్తా. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి, బాగా వినండి. ఇప్పుడు మీరు నేను ఒక పందెం వేసుకుందాం, మీకు ఓకేనా? ఏమిటో చెప్పు. మీ జీవితంలో ఇలాంటి పందాన్ని ఎప్పుడు వినే ఉండరు, నిజం చెప్తున్నాను, నమ్మండి. నేను గెలిస్తే నన్ను విడిచిపెట్టండి, ఓడిపోతే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఓహో, అలాగా. సరే, పందెం ఏమిటో చెప్పు. అదేంటంటే, ఈ పెట్టె లోపలున్నది ఒక ఆడదాని తలే, కానీ అది నా భార్య తల కాదు, మీ భార్య తల. ఇంకో విషయం ఏంటంటే, మీ భార్య చావలేదు, ఆవిడ ఇంకా బతికే ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. అప్పుడు ఇదే నా పందెం. నీకేమైనా స్క్రూ లూజ్ అయిందా? నా మీద నమ్మకం లేకపోతే పెట్టి తెరి చూడండి. అమ్మాయి, ఏం చేస్తున్నావు? ఇక్కడేం చేస్తున్నావయ్యా? ఈ ముసలోడికి పని పాట ఏం ఉండదు. నా ఎదురుపడి నన్నేం చేయలేక ఈ బొమ్మ తల నా తలని ఎప్పుడు చూసినా నరుకుతూనే ఉంటాడు. లంకంత ఇల్లు పెట్టుకుని చెన్నింట్లో ఉంటానని ముందుకేస్తారేంటమ్మా? ఏమ్మా మంగమ్మ, కొంచెం అర్థం చేసుకో. నా పాత జీవితాన్ని నేను మర్చిపోవాలి. నువ్వు సిద్ధుకి చేసిన సపర్యలకి రుణం తీర్చుకోలేను, ఇకపై నేను వాణ్ణి చూసుకుంటాను. ఏంటి రీసెర్చ్ చేస్తున్నావు? సార్, 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 నేను చచ్చిపోయానని చెప్తున్నాను సార్. తిరిగి మా ఇంటికి పంపించండి సార్, నేను పనికి వెళ్ళాలి. నీ పేరు కుమార్, నువ్వు 1988 పుట్టావు. నువ్వు చేసిన తప్పులు శిశుపాలని తప్పుల కంటే మించిపోయాయి. స్ట్రైట్గా నీకు నరకమే. ఏంటి నరకమా? అంత పెద్ద తప్పు నేనేం చేశా? మాదొక కుయో ముర్రో ఏజెన్సీ, నీకంత విడమర్చి చెప్పే టైం లేదు. ఏమనుకుంటున్నావు నీ మనసులో నా గురించి? నేనేంటో దేవుడికి తెలుసు. ఆ దేవుడే కంప్లైంట్ చేశాడయ్యా నీ మీద.